Basta na. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా ప్రసిద్ధమైన టెంపుల్ అండ్ మేము ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడికి రావటం జరుగుతుంది. ఆ స్వామి ఆశీస్సులు మన మీద ఉంటే మనమందరం కూడా బాగుంటామన్న నమ్మకం ఉంది. అందుకే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. సో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న స్టేట్కి ఇస్తున్న ప్రసాదం స్కీమ్లో మరి సింహాచలం కూడా ఒకటి. గతంలో మనం చూస్తే బుద్ధిస్ట్ సర్క్యూట్ 24.13 crores ఫినిష్ చేయడం జరిగింది. మొన్ననే ఓపెనింగ్ కూడా చేశాం. అంతకుముందే మన ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా శ్రీశైలంలో 43.08 crores మరి ఇదే ప్రసాదం స్కీమ్ పూర్తి చేసి ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు 1 వీక్లో మన సింహాచలం ప్రసాదం స్కీమ్ కూడా టెండర్స్కి వస్తుంది. అది చెప్పడానికి ఇంత దూరం రావటం జరిగింది. ఈవో గారు దగ్గరుండి ఈ టెంపుల్కి ఏమేమి కావాలి అని మా స్టాఫ్ అందరితో కూడా కలిసి ఒక డిజైన్ చేసి పంపించారు. అది ఈరోజు మన అందరం కూడా కోరుకున్న విధంగా అందంగా రూపుదిద్దుకోబోతుంది. అందులో ముఖ్యంగా మీరు చూస్తే డార్మెటరీ హాల్స్ వచ్చే భక్తులు స్నానాలు చేసుకొని వాళ్ళు అక్కడ స్టే చేసే విధంగా 2 పెద్ద డార్మెటరీ హాల్స్ కట్టబోతున్నారు. అలాగే షాపింగ్ కాంప్లెక్స్ కట్టబోతున్నారు. అలాగే ఎండలో వాళ్ళు ఇబ్బంది పడకుండా క్యూ కాంప్లెక్స్ కట్టబోతున్నారు. అలాగే మీరు చూస్తే ఆంఫీ థియేటర్, సో కల్చరల్ యాక్టివిటీస్ జరిగే విధంగా టెంపుల్ ముందరే ఆంఫీ థియేటర్ కట్టబోతున్నారు. అలాగే నడిచొచ్చే వాళ్ళ కోసము ఆ స్టెప్స్ని వైడనింగ్ చేసి 1000 స్టెప్స్ దాకా కట్టబోతున్నాం. అలాగే మీరు చూస్తే మెకనైజ్డ్ కిచెన్, ఎందుకంటే దాదాపుగా జనరల్ డేస్లో 3500 మంది భక్తులకి ఫ్రీ భోజనం పెట్టడం జరుగుతుంది. అలాగే సాటర్డే సండే 5000 మందికి దాదాపుగా, అంటే గతంలో మీరు చూస్తే చాలా లిమిటెడ్గా ఉండేది వచ్చే భక్తులకి ఫ్రీ భోజనాలు పెట్టడం. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మంత్రివర్యులు చొరవ తీసుకొని ఇవో గారి ద్వారా చెప్పి వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఇక్కడ భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. దానికోసం మెకనైజ్డ్ కిచెన్ ఎక్విప్మెంట్స్, సో అంతమందికి వండటానికి మనుషులు కష్టపడుతున్నారు కాబట్టి అలా కాకుండా మెకనైజ్డ్ కిచెన్ ఎక్విప్మెంట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే మీరు చూస్తే గజబోస్, మనం కింద నుంచి పైకి టెంపుల్కి వచ్చినప్పుడు పైనుంచి సిటీ వ్యూ తెలిసే విధంగా, అలాగే వాళ్ళు ఎక్కడైనా కారు ఆపుకొని ఫ్యామిలీతో కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చునే విధంగా సరదాగా కబుర్లు చెప్పుకునే విధంగా 12 గజబోస్లు కట్టడం. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యే వెళ్ళి ఏది అడిగినా కూడా నియోజకవర్గ అభివృద్ధికి కానీ లేదు అనుకుండా వాళ్ళ గౌరవాన్ని రెట్టింపు చేసే విధంగా వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నారు. ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీకి, అలాగే క్యాడర్ ఎవరు వచ్చినా కూడా చాలా ప్రేమగా పలకరించి వాళ్ళ బాగోగులు తెలుసుకొని ఎవరికేదైనా సహాయం చేయాలంటే కూడా చేస్తున్న గొప్ప మనసున్న నాయకుడు. సో ఎవరైనా మాట్లాడితే మీకే తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు 2 రోజుల ముందు ఏం మాట్లాడు, 2 రోజుల తర్వాత ఏం మాట్లాడు మీరే చూస్తున్నారు. ఇంకా 4 నెలల తర్వాత వాళ్ళు బతికేందో మనం చూడబోతున్నాం. చంద్రబాబు నాయుడిని నమ్మిన ఎన్టీఆర్ లాంటి వాడికే ఎలాంటి పరిస్థితి వచ్చిందో మనం చూసాం. ఇక వీళ్ళంతా ఎంత చెప్పండి, ఇప్పుడు ఆ మోజులో ఉన్నారు చంద్రబాబు నాయుడు మోజులో. ఆ మోజు అంతా పోతుంది 1 నెలలో, అప్పుడు రియాలిటీ వస్తుంది, అప్పుడు మాట్లాడతారు. సార్ ముందు వాళ్ళని రిజైన్ చేసి ఎలక్షన్కి రమ్మనండి సార్. ఏదో 3 వచ్చాగుందికి సంకల్ గుద్దుకొని ఈరోజు 58 ఎమ్మెల్సీలు ఉంటే శాసన మండలిలో 45 ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీవి. 58లో 45 ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీవి, 10 ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీవి, 2 పీడిఎఫ్వి, 1 ఇండిపెండెంట్. 45 వచ్చిన మేము సైలెంట్గా ఇది ఒక బాధ్యతగా తీసుకొని పని చేస్తున్నాం. ఈరోజు దొడ్డిదారిన వచ్చినాడు, ఇది నా బలుపు నా వాపు అని చెప్పి ఎగురుతున్నాడు. సో వైజాగ్ వచ్చింది, చిత్తూరు వచ్చింది, అనంతపురం వచ్చింది. ఈ 3 ప్రాంతాల నుంచి అచ్చెన్నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, బాలకృష్ణ గారిని 3 ముగ్గురిని రిజైన్ చేసి సింబల్ మీద రమ్మానండి. మీ సింబల్కి ఎంత వాల్యూ ఉంది, ప్రజలు మీకు ఏమాత్రం ఓట్లేస్తారో తెలిసిపోతుంది కదా. మీకు రాబోయే 2024 కూడా ఇది ఒక ట్రైలర్ లాగా ఉంటుంది. అప్పుడు ఎక్కువ మంది వస్తారన్న మీ నమ్మకం నిజమా కాదా, అసలు ప్రజలు మీ పక్కన ఉన్నారా లేదా అని, మా నుంచి ఎవరు వస్తారని మీరు కలలు కంటున్నారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఏదో మాట్లాడితే ఏదో అవ్వదు. డైరెక్ట్గా నేను చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు కూడా కలలో కనలేదు ఈ ఎమ్మెల్సీలు వస్తాయని.
ఆయన కనుక ఏమాత్రం చిన్న నమ్మకం ఉన్నా మన పిల్లపెత్రే గాడు లొకేషన్ పెట్టుకొని ఉంటాడు. స్టాన్ఫర్డ్ స్టాన్ఫర్డ్ నేను మేధావి అంటాడు కదా, మరి ఎందుకు పెట్టలేదు గ్రాడ్యుయేట్స్లో ఎమ్మెల్సీగా? మరి ఎమ్మెల్యే ఓటేసే దాంట్లో మీరు గెలుస్తారన్న నమ్మకం ఉంటే ఎందుకు లోకేష్ గారిని పెట్టుకోలేదు? కాబట్టి ఏదో మీకు అలా జరిగిపోయింది, అది అంతే. సో జరిగింది కూడా అందరికీ మంచిదే. దిద్దుబాటు చేయాల్సిన అవసరం లేదండి. పార్టీ కమిట్మెంట్ ఉన్నాళ్ళు, నాయకత్వం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, నాయకత్వం వల్ల గెలిచిన వాళ్ళు అది వాళ్ళ మనసులో ఉంటే ఏ తప్పులు చేయరు. వాళ్ళు తప్పులు చేసి వాళ్ళు అమ్ముడుపోయి నాయకత్వం లోపము లేదు నాయకత్వం మీద ధిక్కార స్వరం అనుకుంటే అది హాస్యాస్పదం. అది నాకన్నా మీకు ఇంకా బాగా తెలుసు, ఎన్నో ఏళ్ళగా జర్నలిజంలో ఉన్నారు. ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే గతంలో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా వల్లే మేము గెలిచాము, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈరోజు మేము గౌరవంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. ఈరోజు మీ పర్సనల్ ప్రాబ్లమ్సో, మీ లోకల్ ప్రాబ్లమ్సో, లేదా మీ ఆశ డబ్బు కోసం ఆశ, లేదా దేనికోసం ఆశపడ్డారో దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దటం అనేది కరెక్ట్ కాదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎవరైనా కూడా డైరెక్ట్గా జగన్ సార్తో ఎవ్వరికి ఏ విభేదం ఉండదు. ఆయన సొంత కుటుంబ సభ్యుల్లాగా ఎవరినైనా కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. మీరు మీకు పరిచయం లేకపోతే ఒకసారి పరిచయం చేసుకోండి, 5 నిమిషాలు మాట్లాడితే జీవితంలో ఆయన వదిలిపెట్టరు. కాబట్టి లోకల్ కాన్స్టిట్యూన్సీలోనో జిల్లాలలో మీకున్న గొడవలకి మీ ప్రయారిటీస్ మీరు మార్చుకొని జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తి పోస్తే ఎంతవరకు కరెక్టు? ఈరోజు వెళ్ళిన వాళ్ళందరూ కూడా జగన్ గారి వల్లే గెలిచారు, జగన్ గారి చరిష్మాతోనే గెలిచారు, అదైతే 100%. చెప్పానండి నేను, ఈరోజు ఒకటే చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారికి ఒక సామాన్య కార్యకర్త కానీ ఒక సామాన్యుడికి ఏదైతే కోవిడ్ టైంలో తీసుకున్నారో మెజర్స్ అదే ఎమ్మెల్యే గారు కూడా తీసుకున్నారు. మరి నేను కోటేశ్వరాల్ని, నేను ఇంత పెద్ద డాక్టర్ని, మా ఆయన ఇంత పెద్ద డాక్టర్ అన్నప్పుడు ఎందుకు మీరు మీ ఆరోగ్యం చూసుకోలేకపోయారు? మీ కోవిడ్ పరిస్థితుల్లో మీరు చావుబతుకుల్లో ఉన్నది నిజం కాదా? చావుబతుకుల్లో ఉన్న మిమ్మల్ని స్పెషల్ హెలికాప్టర్ పెట్టి హైదరాబాద్ పంపించి మీరు మళ్ళీ బాగా ఇంటికి వెళ్ళేంత వరకు జగన్ గారు మానిటరింగ్ చేయలేదా? మరి అంత నీ ప్రాణం గురించి ఆలోచించి సొంత చెల్లెల్లాగా భావించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు నిందలేయటం ఎంతవరకు కరెక్టు? సో ఆలోచించుకోవాలి. ఎవరైనా పక్కన వాళ్ళు చెప్పుంటారు, నువ్వు ఓటేసేస్తే ఎవరికి తెలీదు, ఇది సీక్రెట్ ఓటింగు కాబట్టి మాకేసేసి నువ్వు నార్మల్గా ఉండున్నారు. మరి ముందు రోజు వరకు జగన్ అంటే నాకు ప్రాణం, నా ప్రాణాలు కాపాడ్డాడు, నేను వైఎస్ఆర్సీపీకే వేశానన్న వ్యక్తి